ఆగస్టు 26వ తేదీ శుక్రవారం చతుర్దశి ఆశ్లేష నక్షత్రం శ్రావణ శుక్రవారం అంటే చివరి శుక్రవారం 5వ శుక్రవారం అండి లక్ష్మీదేవి కటాక్షం కోసం పూజ చేసుకోవాలి ఆరోగ్యం కీర్తి ప్రతిష్టలు రావాలి అనుకున్న వారు శివాలయంలో ఖచ్చితంగా మరి చతుర్దశి తిథి కావున రుద్రాభిషేకం కూడా చేయించుకోండి పెరుగు సమర్పించండి ఆరోగ్యం ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టలు కావాలి అనుకుంటే గనక మరి శివాలయంలో పెరుగు ఖచ్చితంగా ఆవు పెరుగు ముందుగా ఒక రోజు తోడు పెట్టుకొని ఆవు పెరుగుని మరి రుద్రాభిషేకంలో సమర్పించండి శివాలయంలో ప్రీతికరం మరి చివరి శ్రావణ శుక్రవారం కావున మరి 5వ శుక్రవారం అందరూ 35వులందరూ లక్ష్మీ అష్టోత్రం లక్ష్మీ అష్టకము లక్ష్మీ శతనామ స్తోత్రము కనకదారా స్తవము శ్రీ సూక్తము ఇలాంటి లక్ష్మీ సంబంధించిన స్తోత్రాలు తప్పకుండా పారాయణ చేయండి పొద్దున పూట కుదరని వాళ్ళు సాయంత్రం పూట అయినా సరే దీపారాధన చేసుకుని లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పక లక్ష్మీ స్తోత్రాలు మరి ఈ సంవత్సరానికి ఈ శ్రావణ శుక్రవారం 5వ శుక్రవారం రావడం విశేషం మరి చివరి శుక్రవారం కావున అందున చతుర్దశి తిథి రేపే అమావాస్య కావున మరి అమావాస్య ముందు చేసే పూజలు లక్ష్మీదేవి పూజలు చాలా సత్వర ఫలితాన్ని ఇస్తాయని అందులో అనుమానం లేదు కావున లక్ష్మీ అనుగ్రహం కోసం మరి లక్ష్మీ మంత్ర ఉపాసన ఉంటే చేసుకోవటం మంచిది లేని వాళ్లు కనీసం శ్రీ సూక్తం కానీ కనకతారా స్తోత్రం కానీ లక్ష్మీ అష్టకం కానీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ప్రకృత్యే నమః వికృత్యే నమః కనీసం ఇదైనా సరే ఒక్కసారి అయినా పారాయణం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి శ్రావణ శుక్రవారం మీకు దగ్గరలో ఉన్న లక్ష్మీ దేవాలయం దర్శించండి ఏ విష్ణుమూర్తి దేవాలయంకి వెళ్ళినా సరే పక్కనే లక్ష్మీదేవి చక్కగా మనకి దర్శనమిస్తుంటుంది ఆ లక్ష్మీదేవిని దర్శించి అమ్మా నా జీవితాన్ని కాపాడు తల్లి ఆర్థికంగా అభివృద్ధినివ్వు అని చెప్పి మనసారా ప్రార్థించండి లక్ష్మీ అనుగ్రహం గనక ఉంటే ముఖంలో ఆ లక్ష్మీ కళ కనిపిస్తుంది జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్లే అవకాశం మనకు కలుగుతుంది స్వస్తి.